గజ్వేల్ మండల్ కొలుగూరు గ్రామంలో ఈరోజు మంగళ వెంకటయ్య గత 10 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. ఇది హత్యగానే చూడాలి, రాజకీయ హత్య. ఇది ఒక మంగలి వృత్తి చేసుకునే అతను ఆయన ఇంటిని కూల్చి ఆయనతో పాటు దాదాపుగా 60 ఇల్లులని పెంకుటిల్లలను కూల్చేసి ఈ హరీష్ రావే జేసీబీ ఎక్కి, మరి మీకు విజువల్స్ ఇస్తా నేను, జేసీబీ ఎక్కి ఈయన పెంకుటిల్లును కూల్చి నీకు నెల రోజులలో కొత్త ఇల్లు ఇస్తా అని చెప్పి ఈ ఊరు వాళ్ళందరికీ ప్రొసీడింగులు లేవు, ఆర్డర్స్ లేవు. ఒక ఓవరాల్గా ఒక మంత్రి కదా విలువగల వ్యక్తి అని చెప్పి నువ్వు 2వ సారి గెలిచి 2019లో ఈ ఇల్లుల్ని ఎందుకు కూల్చినావు? నీకు వచ్చిన లాభం ఏంది? ఇక్కడ ఉంటే పెంకుటిల్లులు ఉంటే నువ్వు వచ్చి పండేది కాదు, చేసేది కాదు. ఎందుకు వీళ్ళు ఇల్లులను కూల్చినావు? ఇటు ఇటు వైపు కూడా వస్తలేవు. 2019లో వచ్చినావు అంటే మళ్ళీ కొలుగూరు గ్రామంలో నీ మొహం చూసినోడు లేడు. వీళ్ళ బతుకులు చూస్తే ఇక్కడ ఈ అమ్మని చూసినట్టయితే ఎంత దిగ్భ్రాంతి చెందిరు. వాళ్ళ జీవితాలు రోడ్ల మీద పడ్డాయి. ఈరోజు కొలుగురు గ్రామస్తులు చక్రధర అన్న మీరు రావాలి, మీరు మాట్లాడాలని అడుగుతారు. అసలు వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి నువ్వు ఏ పైశాచిక ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నావు? నువ్వు ఇక్కడ సమస్యని ఇక్కడ వదిలిపెట్టి 2019 నుంచి సమస్య ఇట్లే ఉంది. దాదాపుగా 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి సమస్య పక్కకు పెట్టి ఢిల్లీలో ఆ లిక్కర్ రాణి నిడిపియడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నావు. యాక్చువల్గా నీ మీద ఇప్పుడు మేము పోలీస్ కేసు పెట్టబోతున్నాం హరీష్ రావు. పోలీస్ కేసే కాదు, నీ మీద కోర్టుల కేసు వేస్తాం. నువ్వు జేసీబీ ఎట్లెక్కినవు? నీకు ఎవడు అధికారం ఇచ్చింది? నువ్వేమన్నా ప్రజాప్రతినిధివా లేకపోతే ఆఫీసర్వా? జేసీబీ డ్రైవర్ ఇయాల్సప్పని నువ్వు జేసీబీ ఎక్కి ఈయన ఇల్లు కూల్చిన విజువల్స్ ఉన్నాయి. నువ్వు ఎంక్రోచ్మెంట్ అవుతుంది ఇది. నువ్వు చొరబడి ఇల్లులను కూల్చినావు. ఒక ఆర్డర్ ఇవ్వలేదు, ఒక ప్రొసీడింగ్ లేదు. మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఒక్కటే, ఇక్కడ ఎవరికైనా ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వాలన్నా, ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా దయచేసి ముఖ్యమంత్రి గారు కొలుగురు ప్రజలకు ఇవ్వండి. మిమ్మల్ని దేవుని లెక్క చూస్తారు, మీకు తెలియంది కాదు సమస్య. హరీష్ రావు కూల్చిన ఈ హరీష్ రావు కూల్చిన కుటుంబాలని మనం నిలబెడదాం, మన ప్రభుత్వం నిలబెడదాం. ఈ ఊరు మనకు అండదండగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు దీనిపైన చర్య తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. అప్పుడున్న కలెక్టర్ ఎవరు, ఆయన ఎట్లా దీన్ని సహకరించండు కూలగొట్టడానికి? దాదాపుగా 60 ఇల్లులు అంటే 60 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. మీరు ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. నిన్న అతను శవంగా మారి ఇంటికి వస్తే ఆయన నేద్దామంటే ఇక్కడ జాగలేదు. వీళ్ళు పడుకుందామంటే జాగలేదు, తిందామంటే జాగలేదు. ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇది మాట్లాడకపోతే, హరీష్ రావు చాలా బలవంతుడు, ఆయనతో మాట్లాడితే ప్రాబ్లం వస్తుంది అంటే ప్రాబ్లం ఎప్పటికైనా వస్తుంది. ఇంత దుర్మార్గం అయితే నేను ఏడదలేదు, మనసు కలిచివేస్తుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా నేను ఖచ్చితంగా. కొలుగూరు సమస్య, ఈ ప్రజలు ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా రోడ్లపైకి రావాలి. మీరు ఖచ్చితంగా అడిగితే తప్ప అమ్మాయిన అన్నం పెట్టదంటారు. వీళ్ళు అడిగినా చేయరు ఈ రాజకీయ నాయకులు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ని మనం రిక్వెస్ట్ చేద్దాం, ఈ పడిపోయిన ఇల్లులకు పక్కా ఇల్లులు అడుగుదాం. హరీష్ రావు పైన ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఈ కేసు కూడా ఎట్లా పెడతామంటే, ఈయన జేసీబీఏకి కూల్చిండు కాబట్టి ఆయన ఆస్తులకి వెళ్ళి వీళ్ళకి ఇల్లు కట్టియాలి, ఆయన సొంత డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి. వీళ్ళ నష్టపోయిన వ్యాపారస్తులకి ఎంత నష్టం జరిగిందో ఆ నష్టం ఇవ్వాలి. కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. ఇక్కడ ప్రజలను వదిలిపెట్టి ఢిల్లీలో చక్కర్లు కొట్టుకుంటా, నువ్వు ఒక మాజీ మంత్రివి, నీ ముఖానికి నువ్వు ఇన్నిసార్లు గెలిచినా అని చెప్పుకుంటావు. ఒక్కసారి ఆ పేదల ముఖం చూస్తే కనికరం అనిపిస్తలేదా? ఇంత దౌర్భాగ్యపు నాయకుడిని ఈ తెలంగాణ ఉందంటే ఏ జన్మలో మేము తీసుకున్న దౌర్భాగ్యమో. మా కొలుగూరులకి నువ్వు ఒక పెద్దపిట్ట జొరినట్టు జొరినవు, పెద్దపిట్ట జొరినట్టు జొరి ఇక్కడ వాళ్ళ జీవితాలని ఆగం చేసినావు. నువ్వు జొరినవు, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటపడ్డారు. దయచేసి ఇక్కడ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకసారి హరీష్ రావు భాగవతం చూడండి. నన్ను విమర్శించడం కాదు, ప్రతి ఒక్కరు ఈ కొలుగూరుకి రండి. బియ్యం బస్తాలు పట్టుకొని రండి, వాళ్ళకి సిమెంట్ బస్తాలు పట్టుకొని రండి, కంకర పట్టుకొని రండి. వాళ్ళ ఇంటి నిర్మాణానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఏదో ఒక సహాయం చేద్దాం, అందరం నిలబడదాం. కొలుగూరు కోసం నేను ఖచ్చితంగా నిలబడతా అని నేను మాటిస్తున్నా. అండ్ హరీష్ రావు పైన యుద్ధం ఆపేయలేదు. కొలుగూరులో అన్ని ఇల్లులు కట్టాల్సిందే, కూలిన 60 ఇళ్ళకి నష్టం ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ వెంకటేష్ అయితే ఎవరైతే చనిపోయిందో దానికి బాధ్యత హరీష్ రావు అని నేను ఘంటాపథంగా చెప్తాను.